ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వాతావరణ మార్పుల ప్రభావం వివిధ దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలపై వీటి ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది ఇందుకు తాజా ఉదాహరణ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన అంతర్ ప్రభుత్వాల ప్యానెల్ ఇచ్చిన తాజా రిపోర్ట్ ఇందులో భారత్లోని పన్నెండు తీర ప్రాంత నగరాలు వాతావరణ మార్పుల కారణంగా ఈ శతాబ్దం అంతమయ్యేలోపు మూడు అడుగుల మేర సముద్రంలో మునిగిపోతాయని తేలింది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి పేరుతో జరుగుతున్న వినాశనం కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా అంతకంతకు పెరుగుతున్న కర్బన ఉద్గారాల కారణంగా వాతావరణం తీవ్ర మార్పులకు లోనవుతోంది దీని ప్రభావం ఇప్పటికే ఉండగా భవిష్యత్తులో మరింత దారుణంగా పరిస్థితులు మారబోతున్నట్లుగా తాజా నివేదికలు చెప్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి అసలే ప్రపంచంలో డెబ్బై ఒక్క శాతంగా ఉన్న జల వనరులు ఇరవై తొమ్మిది శాతం భూమి ఉండగా ఇప్పుడు అందులో సముద్రాల మట్టం పెరగటం అందరినీ కలవర పెడుతోంది వాతావరణ మార్పులతో భూ వాతావరణం వేడెక్కి హిమానీ నదాలు కరిగిపోవటం ఇందుకు కారణమవుతోంది వీటి ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోందో తాజాగా నాసా వెల్లడించిన ఐపీసీసీ నివేదిక చెప్తోంది భారత్ వంటి దేశాలపై ఈ మార్పులు తీవ్ర ప్రభావం చూపబోతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది వాతావరణ మార్పుల కారణంగా తీర ప్రాంతాలకు ఆనుకొని అభివృద్ధి చెందుతున్న నగరాలు భవిష్యత్తులో పెరిగే నీటి మట్టాలతో తీవ్ర మార్పులకు లోనవడం ఖాయమని నాసా ఐపీసీసీ నివేదిక హెచ్చరిస్తోంది సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఈ నగరాలు ముంపుకు గురయ్యే ప్రమాదం అంతకంతకు పెరుగుతోందని తాజా అధ్యయనం తెలిపింది సముద్ర మట్టాల పెరుగుదల వల్ల మానవ జీవితాలు కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యే ప్రమాదం పొంచి ఉందని ఈ నివేదిక హెచ్చరించింది ఇప్పటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో పెనుముప్పు తప్పదనేలాగా ఈ నివేదిక హెచ్చరికలు జారీ చేసింది ఈ శతాబ్దం అంతమయ్యే నాటికి ఏపీలోని విశాఖపట్నం సహా పన్నెండు భారతీయ నగరాలు మూడు అడుగుల మేర సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉందని నాసాకు చెందిన ఐపీసీసీ రిపోర్టు హెచ్చరించింది ఇవన్నీ తీర ప్రాంత నగరాలే ఇందులో ముంబై చెన్నై కొచ్చి కాండ్లా ఓఖా భావ్నగర్ మంగళూర్ మార్మగోవా పారాదీప్ నిధిర్పూర్ క్యూటికోరిన్ ఈ జాబితాలో ఉన్నాయి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య సాగిన ఓ అధ్యయనం ప్రకారం అంతర్జాతీయంగా సముద్ర మట్టాలు ఏడాదికి మూడు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతున్నాయి ఆసియాలో అయితే ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉందని ఐపీసీసీ చెప్తోంది దీనివల్ల భారత్ వంటి దేశాల్లో తీరప్రాంత నగరాలకు ముప్పు పొంచి ఉన్నట్లు చెప్తోంది